సో మళ్ళీ పెళ్ళికొచ్చి మళ్ళీ దీవించడానికి సిద్ధంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ సినిమాకి పనిచేయడం నిజంగా ఒక విచిత్రమైన అనుభూతి అండి ఏ సినిమాకైనా ముందు దర్శకులు వచ్చి నేను సినిమా ఇలా తీయబోతున్నాను దానికి పాటలు ఇలా ఉండాలి అని అడుగుతారు దానికి భిన్నంగా ఎంఎస్ రాజు గారు నేను సినిమా ఇలా తీసాను చూసి దీనికి పాటలు రాయమని అడిగారు రెక్కలు ఇచ్చారు రంగు ఇచ్చారు గింజలు ఇచ్చారు బంగారు పంజరంలో పెట్టారనమాట కానీ నేను తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఆ బంగారు పంజరానికే బంగారు రెక్కలు ఉన్నాయి అది చాలా దూరం ఎగిర ఎగరగలదు మనని ఎంతో దూరం తీసుకెళ్ళగలదు అని సినిమా చూసాక అర్థమైంది ఈ సినిమా చూసే ముందు ఒక ఆలోచనతో వెళ్ళాను అది ఆలోచన ఏంటంటే నేను నరేష్ గారి కథ చూడబోతున్నాను అన్న ఆలోచనతో సినిమా చూడడానికి ఎడిటింగ్ గదిలోకి వెళ్ళాను సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ ఆలోచనతో వచ్చానంటే నేను నరేష్ గారి కథ చూడలేదు ఎంఎస్ రాజు గారి కావ్యాన్ని చూశాను అన్న ఆలోచనతో బయటకు వచ్చాను సినిమా చూసేటప్పుడు మనందరికీ అనిపిస్తుంది ఎన్ని నిజాలు ఉంటాయి ఇందులో ఇది నిజమేనా నిజంగా ఇది ఇలాగే జరుగుంటుందా ఇలాంటి సందేహాలతో వెళ్తాం కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఒక అందమైన కథని ఒక ఉత్కంఠ రేపే కథని మనం చూస్తున్నామన్న భావనే కలుగుతుంది అది ఖచ్చితంగా దర్శకులు ప్రజ్ఞకి అని నేను భావిస్తున్నాను ఇక నరేష్ గారు పవిత్ర లోకేష్ గారి గురించి చెప్పాలంటే మదిలో ఉన్న విషయాల్ని చెప్పడానికి మనోధైర్యం ఉంటే సరిపోతుంది కానీ గదిలో ఉన్న విషయాలు కూడా చెప్పారు దానికి గట్స్ కావాలి ఇద్దరూ చెప్పారు అది అంత సులువైన విషయం కాదు మనందరి జీవితాల్లో చాలా రహస్యాలు ఉంటాయి ఆ రహస్యాల్ని గదుల్లో సొరుగుల్లో దాచుకునే అందరం సమాజంలోకి సంఘంలోకి అడుగు పెడుతూ ఉంటాం వారు మాత్రం ఏ రహస్యాన్ని దాచుకోకుండా ఇద్దరు తెర మీద ఆవిష్కరించారు ఆ ధైర్యానికి నాకు చాలా ప్రేరణ కలిగింది స్ఫూర్తి కలిగింది ఏదైనా మరి భవిష్యత్తులో ఇప్పటి వరకు ఏం జరగలేదు కానీ ఏ విషయాలుంటే నేను తెర మీద ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను వారి స్ఫూర్తితో కానీ సరదా విషయాలు ఎలా ఉన్నా సాహిత్యానికి మాత్రం ఈ సినిమా నాకు చాలా ఉపయోగపడింది కొన్ని దశాబ్దాల క్రితం కదిలే కాలమా అన్న పాట వచ్చింది అది చాలా చాలా సున్నితంగా ఉన్న సన్నివేశం ఇక్కడ ఉరిమే కాలమా అని రాయాల్సి వచ్చింది ఇప్పుడే మీరు విన్నారు ఎందుకంటే సన్నివేశాలు చాలా గంభీరంగా ఉంటాయి చాలా అంటే ఒక కోణంలో తప్పు అనిపించేలా ఒక కోణంలో సరి అనిపించేలా ఇది తప్ప ఒప్ప అనే కంటే ఇప్పుడు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తిస్తున్నారు అన్న ప్రశ్నలు రేకెత్తించేలా అనుక్షణం ఈ కథ మనల్ని ఉత్కంఠ రేకెత్తిస్తుందని నేను భావిస్తున్నాను ఇంత మంచి కథకి పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు ఒకప్పుడు సీతారాం శాస్త్రి గారు ఆయన అంట ఉండేవారు సినిమా సాహిత్యానికి మహారాజ పోషకులు ఎంఎస్ రాజుగారు అని ఒక పాటల రచయిత తన జీవితంలో లక్ష అన్న పారితోషకం తీసుకోగలడు అని నిరూపించిన నిర్మాత దర్శకుడు ఎంఎస్ రాజుగారు దాకా కవులకి పెద్ద ఏముందలే గౌరవం ఇస్తే చాలు అన్న పరిస్థితి నుంచి సినిమాస్లో సాహిత్యం అనేది వెన్నుముక లాంటిది అని నిరూపించాలంటే ముందు ఆ సాహిత్యకారుని గౌరవించాలని చెప్పి సీతారాం శాస్త్రి గారికి మొట్టమొదటిసారిగా లక్ష అన్న అక్షర లక్ష అని ఏదో మాటల్లో ఉన్న పాటకి లక్ష మొదట ఇచ్చింది ఎంఎస్ గారు అప్పటి నుంచే రచయితల్లో పాటల రచయితల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది ఎప్పుడైతే ఒక శిఖరం అంత తీసుకుంటుందో పారితోషికం వారి వెనకాల వచ్చేవారు కనీసం దాంట్లో సగం అడగడానికైనా ధైర్యం చేస్తారు రచయితల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడు కాపాడినందుకు ముందుగా ఈ వేదిక ముఖంగా ఎంఎస్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాంటిది ఆ నిర్మాత హృదయం ఉన్న దర్శకుడు గనక సినిమా తీస్తే అటు నిర్మాతకి ఇది ప్రేక్షకుడికి కూడా అది ఎంతగా లాభిస్తుందనేది మళ్ళీ పెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఇంత ధైర్యంగా చేసినందుకు నరేష్ పవిత్ర లోకేష్ గారులకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విజయ నిర్మల గారిని కళ్ళక్కట్టిన సహజ నటి జయసుధ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను సార్ మీరు ఇందాక అన్నట్టుగా మీ పర్సనల్ లైఫ్ ని ఎంతవరకు ఆవిష్కరింపజేస్తారనేది తర్వాత రాబోయే రోజుల్లో చూస్తాము కానీ మీలోని సరికొత్త కోణాలని మాత్రం ఎప్పటికప్పుడు ఆవిష్కరిస్తూనే ఉన్నారు మీలోని ఒక డాన్సర్ ని కూడా మేము ఈ మధ్య చూసి ఎంజాయ్ చేస్తున్నాము ఇవాళ మీ నుంచి ఒక విజిల్ని విని ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట ఒక నరేష్ గారు టీజర్ లో వేసిన స్టైల్లో ఒక మంచి విజిల్ మీ నుంచి నాకు చిన్నప్పుడు స్కూల్లో ఒక విభాగంలో మొదటి బహుమతి వచ్చిందండి అదేంటంటే మోకాభినయం అదే 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 కావాలి ఇంకొకసారి ఇంకొకసారి చూసారా సౌండ్ కూడా వచ్చేసింది ప్రాక్టీస్ అది థ్యాంక్ యూ మళ్ళీ అవార్డు వచ్చినంత పని థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ శ్రీరామ్ గారు